ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన భుజంగరావు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఈ భుజంగరావు మామూలోడు కాదు అతని ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే షాక్ కావడం ఖాయం ఎస్ఐ నుంచి అడిషనల్ ఎస్పీ దాకా ఎదిగిన భుజంగరావు ప్రస్థానంలో అన్ని అవినీతి మరకలే ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఆరితేరాడు భుజంగరావు కరప్షన్ కింగ్ లా వెలుగు వెలిగిన భుజంగరావు వందల కోట్లు వెనకేశాడు అన్నది ఆరోపణ భుజంగరావు ఈ పేరు వింటే భూదందాలే గుర్తుకొస్తాయి డిపార్ట్మెంట్ లోనే కాదు అతడు పనిచేసిన ఏరియాల్లోనూ భుజంగరావు లీలల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు ల్యాండ్ సెటిల్మెంట్లలో వందల కోట్లు కూడా పెట్టాడంటారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి ఊచలు లెక్క పెడుతున్న భుజంగరావు లైఫ్ లోతుల్లోకి వెళితే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగులోకొస్తున్నాయి భుజంగరావు ప్రాపర్ నల్గొండ డిపార్ట్మెంట్ లోకి రాకముందు మిరియాల్గూడలోని ఓ సినిమా థియేటర్ లో టిక్కెట్లు అమ్మేవాడంట ఆ తర్వాత హైదరాబాద్ కి మకాం మార్చిన భుజంగరావు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉండి డిగ్రీ పూర్తి చేశాడు ఆ తర్వాత డిపార్ట్మెంట్ లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు అతడి ఫస్ట్ పోస్టింగ్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ మొదట్లో బాగానే ఉండేది కానీ నాచారం పిఎస్ కు ట్రాన్స్ఫర్ అయ్యాక స్టైల్ మారింది నాచారం కార్తికేయ నగర్ లో పార్క్ ల్యాండ్ కబ్జా చేశాడని చెబుతారు రెండు వేల గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసి రామకృష్ణ అనే వ్యక్తి ద్వారా కోటి అరవై లక్షలకు అమ్మేసినట్టు ఆరోపణలు మూటగట్టుకున్నాడు అక్కడే ఒక రియల్టర్ తో కలిసి దందా చేసినట్టు చెబుతున్నారు ఆ రియల్టర్ కు గన్ లైసెన్స్ కూడా ఇప్పించి అనేక మందిని బెదిరించినట్టు ఆరోపణలున్నాయి నాచారం పిఎస్ లో భుజంగరావు మూడేళ్ల సర్వీస్ మొత్తం అరాచకమని మరకపడింది వనస్తలిపురం ఎస్ఐ గా బదిలీ అయ్యాక భుజంగరావు మరింత రెచ్చిపోయాడు ఆ ఏరియాలో ఎవరిని అడిగినావు బాగోతాలని కథలు కథలుగా చెబుతారు వనస్థలిపురం ఠానా నుంచి కూకట్పల్లికి మారినా తీరు మారలేదు దాంతో నెల రోజుల్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతికొచ్చింది ఇక సిఐ గా ప్రమోట్ అయ్యాక డ్యూటీ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు మారింది అక్కడ ఇద్దరు రిటైర్డ్ సర్వేయర్లను నియమించుకుని తన భూదందా సాగించాడంటారు ఆ ఏరియాలో ఉండే లేఅవుట్లలో ప్లాట్ల కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి పెద్ద దుమారమే చెల్లరే అప్పుడున్న ప్రభుత్వం భుజంగరావును బదిలీ చేసింది తెలంగాణ ఏర్పడ్డాక భుజంగరావు అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది నయీం కేసు విచారణ అధికారిగా అంతేకాదు నయీం అడ్డ అయిన భువనగిరి గా పనిచేశాడు భుజంగరావు నయీం కబ్జా చేసిన ఆస్తులపైన కన్నేసి వాటిని తారుమారు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి డిపార్ట్మెంట్ లోనే పనిచేసే సీనియర్ అధికారి భుజంగరావుకు గాడ్ ఫాదర్ దగ్గరి బంధువు కూడా అప్పటి ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఆశీస్సులు కూడా భుజంగరావుకు పుష్కలంగా ఉండేవట ప్రభుత్వ పెద్దల ఆశీసులు తన గాడ్ ఫాదర్ సాయంతో భుజంగరావు వందల కోట్లు కూడబెట్టాడని అతనితో పనిచేసిన అధికారులు చెబుతారు ఇప్పుడు ట్యాపింగ్ కేసులో ఇరుక్కోవడంతో అతడి లీలలు వెలుగులోకొస్తున్నాయి అతడిపై ఏసీబీ దర్యాప్తు మొదలు కానుంది రేపో మాపో ఏడీ నజర్ పడే అవకాశముంది